ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ టీమ్ డేవిడ్ బ్యాటింగ్ కోచ్ కిరణ్ పొలాట్లపై గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుందాయి నియమావళిలోని లెవెల్ వన్ తప్పు కింద వీరిద్దరి మ్యాచ్ ఫీజు లో ఇరవై శాతం జరిమానాను విధించారు గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన ఘటన వీరిపై చర్యకు కారణమైంది సూర్యకుమార్ కు హర్షదీప్ వేసిన బంతి బ్యాటర్ కు దూరంగా వెళ్లింది దీనికి అంపైర్ వైడ్ ఇవ్వలేదు అయితే తర్వాతి క్షణంలో భారీ స్క్రీన్ పై దాని రీప్లే కనిపించింది ఇక ఇది చూసిన డేవిడ్ పోలార్డ్ వైడ్ పై రివ్యూ కోరమంటూ డగ్అవుట్ నుంచి సూర్యకుమార్ కు సైకిల్ చేశారు ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం దీనిపై పంజాబ్ కెప్టెన్ శ్యామ్ కరణ్ అంపైర్ కు ఫిర్యాదు కూడా చేశారు ఇదే అంశంపై ఐపీఎల్ కీలక ప్రకటన చేసింది టీమ్ డేవిడ్ కిరణ్ పోలార్డ్లు ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ టూ పాయింట్ టూ కింద లెవెల్ వన్ అఫెన్స్ కు పాల్పడ్డారు కాబట్టి వీళ్ళిద్దరికీ తమ మ్యాచ్ ఫీజ్ లో ఒక్కొక్కరికి ఇరవై శాతం చూపన ఫైన్ విధిస్తున్నాం వీరిద్దరు తప్పును అంగీకరించారు దీంతో మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం వీళ్లకు ఫైన్ విధిస్తున్నామని ఐపీఎల్ తెలిపింది శుక్రవారం చెన్నై లక్నో మధ్య మ్యాచ్ లో ఇరు జట్ల క్యాప్టెన్లు ఓవర్ రేట్ లో వెనకబడి శిక్షకు గురయ్యారు నిర్ణీత సమయంలో ఓవర్ల కోట పూర్తి చేయనందుకు ఋత్రాజ్ గైక్వాడ్ కెఎల్ రాహుల్ కు గవర్నింగ్ పన్నెండు లక్షల జరిమానా విధించింది